అండి, ఈరోజు మహేష్ బాబు గారి మూవీ మహర్షి మూవీకి వచ్చాము. ఇక్కడ ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్, ద గ్రేట్ గోరంట్ల. ఎలా ఉంటుందంటే లోపలికి పోయిన తర్వాత ఏసీలు ఆడవు, ఏసీలు అనేవి వర్క్ కావు. నేను దానికోసమే ఒకసారి చూశాను, ఆల్మోస్ట్ ఎంట్రన్స్ ఒక్క దిక్కడ తప్పనిచ్చి ఏసీ అనేది ఎక్కడ వర్క్ కావట్లేదు. మళ్ళీ ఒక టికెట్ అనేది 150 రూపీస్ ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లే. తడిసిపోయి నాలాగి ఇంకొక ఆరుగురు బయటకు వచ్చారు. కొంతమంది ఏమో మధ్యలో వెళ్ళిపోవటం, యాజమాన్యానికి చెప్పాము. ఇప్పటికి ఇదిగో ఇక్కడ నేను హాల్లో ఉండాల్సిన ఉండి నా షో టైం ఇది, ఒక హాఫ్ అన్ అవర్కే బయటికి రావడం జరిగింది. ఇక్కడ బైక్ సెల్లార్లో, బైక్ పాయింట్లో పార్కింగ్ దగ్గర ఉన్నాను. సెల్లార్ కదా ఇది, పాయింట్ దగ్గర ఉన్నాను. ఇప్పటికి చెప్పి ఒక 20 మినిట్స్ అయింది, 20 మినిట్స్ నుంచి బయటే ఉన్నాం. ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడ హాలుకు సంబంధించి యాజమాన్యం ఏం చేస్తుందో ఎలా చేస్తుందని కూడా అర్థం కావట్లేదు. చెప్పినా కానీ పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈ హాల్కి సంబంధించి ఎవరున్నారు, చెకింగ్ చేస్తూ ఉండరా, ఏంది, ఎంత టికెట్లు అమ్ముతున్నారు. కౌంటర్ దగ్గరికి వెళ్తే రేట్స్ కూడా టూ హెవీ, టూ మచ్చిగా ఉన్నాయి. సరే, ఏదో ఎంటర్టైన్మెంట్గా వస్తాం, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే బైక్ పార్కింగ్ దగ్గరే ఉన్నాం. 25 మినిట్స్ ఇప్పుడు నేను బయటకు వచ్చి, ఇంతవరకు ఏ ఒక్కడో రెస్పాండ్ కాలేదు. నేను మీకు లైవ్లో చూపిస్తాను ఏసీ వర్క్ అవుతుందా లేదా. మనకి అవుట్డోర్ చూస్తే అర్థమైపోతుంది. అక్కడ ఇప్పుడే చెప్పానండి, ఇప్పటికి ఒక 25 మినిట్స్ అయింది. కానీ అదిగో ఏసీ కార్నర్ ఉంది చూడండి, పైన ఎన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయో చూడండి. ఒక్కటి, ఎందుకంటే ఎగ్జిట్ టైం అయింది కదా. ఆ ఒక్కటి కూడా ఎగ్జిట్ టైంలో వాళ్ళు ఏంటి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఇంకా అపీరెన్స్ స్టార్టింగ్ ఎండింగ్. ఇది పరిస్థితి కాబట్టి కొంచెం నెక్స్ట్ టైం నుంచి ఎవరన్నా వచ్చేటప్పుడు ఇటువంటి హాల్కి ముందు ఒక 6 మెంబర్స్, పాపం చిన్న ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ వచ్చి ఉంది, ఇద్దరు పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు గాలాడాక. ఇప్పుడు నా మొహం కూడా చూసి ఉండొచ్చు, కర్చీఫ్ తడిసిపోయింది, మళ్ళీ దాన్ని వాడాలనుకోవట్లేదు. ఇలా ఉంది పరిస్థితి కాబట్టి కొంచెం ఇటువంటి హాల్కి సంబంధించి వచ్చేటప్పుడు ఇదొక నా రివ్యూ, వీకెండ్లో కుదరకు ఒకసారి కుదురుద్ది. ఇటువంటి హాళ్ళు ఒకసారి చూసేటప్పుడు రివ్యూస్ కూడా కొంచెం పెట్టే పరిస్థితి చేయండి. ఏంది లోపల ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది. 100 తీసుకోవటం అనేది 100 ఒక్కటే కాదు కదా, 100, 150, 200. ఒక పాప్కార్న్ ప్యాకెట్కి వెళ్తే 100, 150, 200 తీసుకోండి. కానీ దానికి సంబంధించి ఎంతైతే ఇవ్వాలో అంతవరకు మాకు కూడా కొంచెం ఫ్రీగా ఉండాలి. ఎంత బాహుబలి సినిమా అయినా లోపల కూర్చొని ఉన్నప్పుడు, కొన్ని 100,000 మంది, 1,000 మందితో కూర్చొని ఉన్నప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది, లోపల ఇబ్బందులు ఏంటి, స్వెట్ చూడండి, బాగా చూడండి. ఇదే పరిస్థితి, ఇంకెంతకు మించి దారుణం. షర్ట్ అయితే తడిసిపోయింది, బయటకు వచ్చాం కదా, కొంచెం గాలి ఆడుతూ ఉంది. వీళ్ళు సెల్లార్లో కూర్చోబెట్టడానికి, బైక్ పార్కింగ్ దగ్గర కూర్చోబెట్టడానికి వీళ్ళు 100 ఛార్జ్ చేసినట్టున్నారు. మళ్ళీ బైక్ పాయింట్కి కూడా 20 రూపీస్ ఎక్స్ట్రా. కొంచెం చూసుకొని ఇటువంటి హాల్కి రండి. థ్యాంక్ యూ. ఇది ఒంగోలులోని గోరంట్ల కాంప్లెక్స్, గోరంట్ల మల్టీప్లెక్స్, రైట్. ఇప్పుడు మన చేతిలో లేదండి, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకలా రూడ్గా మాట్లాడుతున్నారు, పూర్తిగా అర్థమైంది. మీరు కావాలి తీసుకోండి.
ఇది పెట్టుకోండి, మీకు కావాలంటే చూపిస్తాను, కావాలంటే వీడియో ఉంది, అడిగితే మా మేనేజర్ అడగమన్నారు. లేదు లేదు, మీరు ఎందుకు అలా రూడ్గా మాట్లాడుతున్నారు? గోరింట్లా మల్టీప్లెక్స్ చిన్న విషయం, కస్టమర్ కేరింగ్ అంటేనా? మీ పొట్టాల మీరు కావాలని వచ్చి గొడవ చేయడానికి వచ్చారు, మీరు కావాలని గొడవ చేయడానికి వచ్చారు. బిల్లు ఇస్తారు, తీసుకోండి, అక్కడికి తీసుకోండి, అక్కడ పోయి లోపలికి మేనేజర్ అడగమన్నారు, మేనేజర్ అడగమన్నారు, బిల్లు క్యాంటీన్ మేనేజర్ అడగండి. బిల్లు బిల్లు ఎందుకు ఇవ్వట్లేదండి? బిల్లు ఎందుకు ఇవ్వట్లేదు? గోరింట మల్టీప్లెక్స్ పెట్టలేదు, ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నా? గోరింట్ల మల్టీప్లెక్సే కదా ఇది, బిల్ అవ్వాలని తెలీదా మీకు? ఇదెంత ఇది పాప్కార్న్? ఇదెంత? మరి అమ్ముతున్నప్పుడు బిల్లు ఇవ్వాలి కదా? కాదు, మీరు అమ్ముతుంది మీరు కదా, సేల్స్ బాయ్ కదా, డబ్బులు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం. బిల్లు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి. పిలవండి, మీ సార్ని పిలవండి. తీయొద్దు, ఎందుకు తెస్తున్నావు? నాది కదా అది, పెట్టండి. మీ సార్ని పిలవండి. ఇది గోరింట మల్టీప్లెక్సే కదా, రేపు సోషల్ మీడియాలో వస్తుంది మీ దాంట్లో, మీ ఒంగోలు ట్యాగ్ చేసి పెడతాం అనమాట. అర్థమైందా? ఎక్కడున్నారు మీ మేనేజర్ గారు? కావాలని ఎందుకు చేస్తాం బ్రో? అర్థం చేసుకోవాలి కదా. మమ్మల్ని పంపించేది ఎవరు పంపిస్తారు? అది ఊరు కాదు, అడ్రస్ కాదు, మమ్మల్ని ఎవరు పంపిస్తారన్నా? వీకెండ్ వచ్చాము, సమాధానం అదే నాకు, ఏసీ బాగలేదు అని కంప్లైంట్ చెప్పాను. రైట్ రైట్ థ్యాంక్ యూ, కమాన్ రైట్.